Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. Santoshinchi Anandinchetatvanti Dinamo Prabhu Puttinatvanti Dinamo Yesu Janminchinatvanti Dinamo Ayana Janminchutavalana Chikatilo Unnatvanti Janulu Aschirakaramaina Velugunu Chusaru Veluguloniki Vacharu Ayana Puttukatone ఈ లోకములో సమస్తము కూడా నూతనపరచబడింది, పాప క్షమాపణ కలిగింది. అలాంటి సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క జన్మదినమును జ్ఞాపకం చేసుకొనుటకు ప్రభు మనకి ఈ సంవత్సరం ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తామా? కన్నులు మూసుకొని ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని ఆకర్షించుకుంటేనే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు అని యోహాను సువార్త 6:44 పలికినటువంటి యేసు క్రీస్తు ప్రభువా, ఈ సమయములో ఈ వర్తమానమును వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలలో సమాధానం ఉండునుగాక, నీ సంతోషం ఉండునుగాక, నీవిచ్చిన ఐశ్వర్యము వారి కుటుంబాలలో ఉండునుగాక, వీరి హృదయాలలో మా అందరి హృదయాలలో శాంతి సమాధానం ఉండునుగాక. నీ సన్నిధిని తోడుగా నుంచిన ప్రభా, వీరికి ఏ లోటు లేకుండా సర్వసమృద్ధిని కలుగజేసి ఆశీర్వదించినందులకై వందనాలు. ఈ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించి నూతనపరిచి బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యేసు ప్రభు జన్మించినప్పుడు జరిగినదేమిటి? లూకా సువార్త 2:10-14 గల దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ గొల్లలు తమ మందను మేపుకొని చూంటున్నారు. నేను చూశాను అక్కడ. ఈ గొల్లలు ఉండేటటువంటి స్థలము బెత్లహేము నాకు సమీపంగా ఉంటుంది. వాళ్ళు ఆ కొండలో గుహలాగా ఉందన్నమాట వాళ్ళు ఉండేటటువంటి స్థలం. అక్కడ ఆ లోనికి వెళ్ళి చూశాను. ఇంకా ఆ గొర్రెల కాపరులు ఎక్కడైతే ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి వారికి కనబడ్డారో ఆ స్థలంలో ఒక చిన్న చర్చిలాగా కట్టబడింది, దాన్ని కూడా చూశాను. బెత్లహేం దగ్గరగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి స్థలంలో కట్టబడినటువంటి దేవాలయంను, చర్చ్ ఆఫ్ నేటివిటీని కూడా చూశాను. ఇవన్నింటినీ చూస్తూ ఉన్నప్పుడు ఇవి నిజముగా జరిగినవి, ఇవి సత్యము అని లోకమునకు మనము చాటి చెప్పగలము, అవి గుర్తుగా ఉన్నాయి. ఇప్పుడు లూకా సువార్త 2:10 నుంచి మనం గమనించినట్లయితే, ఆ దూత వారికి కనబడ్డప్పుడు ఏమంటున్నాడనంటే, భయపడకుడి. ఎందుకు భయపడకుడి అంటున్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడుకు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వారికి ప్రకటించి ఏమంటారనంటే, వాళ్ళు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దూతలు వచ్చారు. దేవుని దగ్గర నుంచి దూతలు వచ్చి గొల్లలకు తెలియపరిచినప్పుడు గొల్లలు వెళ్ళి యేసు ప్రభువును దర్శించుకున్నారు. సంతోషం. కానీ ఎవరి యేసు? బైబిల్ గ్రంథము ఏమని చెబుతూ ఉన్నది నేను కొన్ని విషయాలను చూపించగలను. మనం ఒక్కసారి యెషయా గ్రంథము 9:2-6 చూద్దాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశం నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ వెలుగు అనంటే జీవము, వెలుగు అనంటే జీవము. యోహాను సువార్త 1:4 మనం చూస్తాం. ఈ మరణములో, మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగు కనబడి, అనగా జీవము వారికి కలుగుతుంది అని
యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించుటకు సూచనగా ఉంది. యెషయా గ్రంథంలోనే 9:6 చూసినట్లయితే ఏలే అనగా మనకు శిశువు పుట్టెను. చూడండి, ప్రవక్త అయిన యెషయా క్రీస్తుకు పూర్వము 800 సంవత్సరాలకు ముందు ప్రవచించాడు. ఆయన పుడతాడు అని చెప్పలేదు, కానీ పుట్టెను అని చెప్తున్నాడు. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యము. దేవుని యొక్క కార్యములు ఆ విధంగా ఉంటాయి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఎస్, ద గవర్నమెంట్ ఈజ్ అపాన్ హిస్ షోల్డర్స్. ఆయన పేరేం పేరు, ఆయనని ఏమంటారు? ఆశ్చర్యకరుడు. ఈ పశువుల పాకలో పరుండి ఉన్నటువంటి, ఆ తొట్టిలో పరిండినటువంటి బాలుడు ఎవరు అనంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. అనగా ఇవన్నీ యేసులో ఉన్నటువంటి ఉండేటటువంటి యాట్రిబ్యూట్స్, అంటే లక్షణములై ఉన్నవి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మీద భారం ఏమై ఉన్నది, అవన్నీ 9:6 మనం చూస్తాం. అదేవిధంగా యెషయా గ్రంథంలోనే 11:2 మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ, ఆలోచనయు బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, అతని మీద నిలుచున్న అతనగా యేసు. దేవుని యొక్క ఆత్మ మనం పరిశుద్ధాత్మ అని పిలుచుకుంటాం, ఆయన పరిశుద్ధుడు కనుక. పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఆలోచన, దేవుని ఆలోచనను కలిగి, దేవుని యొక్క బలమును కలిగి, దేవుని యొక్క సర్వము జ్ఞానము వివేకము కలిగి ఉండి, తెలివిని యెహోవా యందలి భయభక్తులను కలిగి ఉండేటటువంటి ఆత్మ, అవన్నీ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, క్రీస్తు జన్మించాడు, యేసు ప్రభు జన్మించాడని మనము పండగ చేసుకుంటున్నాం. వి సెలబ్రేట్ క్యారల్స్, తర్వాత న్యూ క్లోత్స్, మనకు రకరకాలైనటువంటి పిండి వంటకాలు, ఏదైనా చక్కటి ఆహారమో, అందరము కలిసి సంతోషించు భాగ్యమును దేవుడు మనకి దినము ఇచ్చుట ద్వారా మనను ఆనందింపజేస్తున్నాడు. ఆయన దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. క్రిస్మస్ పండుగను జరుపుకొని ఉంటున్నాము. దేవదూతలు ఏ విధంగానైతే ఆ యొక్క గొల్లలకు తెలియపరిచారో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అవును, నీవు నమ్ముచ్చు ఉన్నావా? యేసు జన్మించాడు. 2017 పూర్వము యేసు జన్మించాడు. బెత్లెహేములో ఆయన జన్మించాడు. ప్రవచింపబడినట్లుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి నరావతారి అయినటువంటి దేవుడు ఆయన. మానవుల యొక్క పాపములను తాను మోసుకొని పోయి ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చేసి పాప క్షమాపణ కొరకు తన ప్రాణమును ధారపోసి ఆయన మానవాళిని పాపంలో నుంచి విడిపించి తండ్రితో మరలా సమాధానపరిచి ఐక్యపరిచేది ఆయన భుజముల మీద ఉన్నటువంటి భారము. పడిపోయినటువంటి మానవుణ్ణి మరలా తండ్రితో సమాధానపరిచి, అనగా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క న్యాయపు తీర్పులలో మానవుడు చిక్కుకొనకుండా క్రీస్తు అనగా యేసు ప్రభు వాటన్నిటిని కూడా ఆయన భరించి మన మీద దోషశిక్ష కానీ పాపశిక్ష కానీ, లేకపోతే మనకి ఇంకా ఏ విధమైనటువంటి అపరాధములకు రావాల్సిన శిక్ష కానీ రాకుండా చేసి తండ్రి సన్నిధానములో మనము నీతిమంతులముగా నిలబడినట్లుగా యేసు ప్రభు కార్యం చేశాడు. అందుకే ఆయన లోకంలోనికి వచ్చాడు. నమ్ముచున్నావా? నేనైతే నమ్ముతున్నాను. నమ్మినటువంటి వారు దేవునికి హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన 3.5 సంవత్సరాలు దేవునిని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి, పాప క్షమాపణను గూర్చి సువార్తను ప్రకటించి
ఆయన అప్పగింపబడ్డాడు. దోషారోపణను ఆయన మీద చేయబడ్డాయి. నేరము చేయకయే పాపము లేకయే ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత సిలువ మీద ఆయన చనిపోయి సమాధిలో ఆయన పెట్టబడి మూడో దినమున తిరిగి లేచి ఆరోహణుడైపోయాడు. ఇది క్రీస్తు యేసు యొక్క పరిచర్య. ఈ లోకంలో ఆయన ఈ లోకంలోనికి జన్మించాడని, దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి దేవునికిని మానవునికి మధ్యవర్తిగా ఉండి పాపక్షమాపణ కలగజేశాడని నమ్ముతున్నావా? పాపములు క్షమించబడ్డాయి అనే విశ్వాసము నిరీక్షణ నీకున్నదా? ఇంక నేను యేసు రక్తం చేత కడుగుబడి విమోచింపబడి ఉన్నాను, నా మనస్సాక్షికి ఏ విధమైనటువంటి కల్మషము లేదు అని నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు సాక్ష్యం చెప్పగలవా? ఇది క్రీస్తు యేసు వలన కలిగినది. ఆయనను నేను రక్షకుని అంగీకరించినందుకు నా జీవితంలో పాతవన్నీ గతించిపోయాయి. ఇప్పుడు నేను నూతన సృష్టి అని మనము చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. దేవదూతలు వచ్చి చెప్పారు, ఆ యొక్క గొల్లలు నమ్మి వెళ్ళి చూశారు. ఇప్పుడు ఇంకొక సత్యమును మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలను నేను చదువుతున్నాను. ఆయన వెళ్ళుచుండగా, అనగా యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైపోతున్నాడు ఒలివల కొండ మీద. ఒలివ కొండల మీద కూడా నేను వెళ్ళాను, అనేక సార్లు అక్కడ ఉండి ప్రార్థన చేశాను. ఒలివ కొండల మీద, ఒలివ కొండ మీద నిలబడితే క్రిందే గెచ్చమనే తోట, అంటే ఇట్లా స్ట్రేట్ లైన్లో ఉన్నట్లుగా స్కేల్తో గీత గీస్తే వంకరగా ఉంటుందేమో, కానీ ఇవి ఎలా ఉన్నాయనంటే దేవుని సృష్టి కాబట్టి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒలివ కొండ మీద నిలబడితే ఎదురుగా గెచ్చమనే, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ప్రార్థించాడో గెచ్చమనే తోట, ఆ గెచ్చమనే తోటకు ఎదురుగా ఆ యొక్క మూయబడినటువంటి 6వ ద్వారము, గోల్డెన్ గేట్ అంటారు. అది ఇంతవరకు ఏ నరుడు అందులో నుంచి వెళ్ళలేదు, అది మూయబడి ఉన్నది. యెరూషలేం వెళ్ళిన వారికి తెలుసు. ఆ గోల్డెన్ గేటు వెనకాల దేవాలయము కట్టబడుతుంది, 3వ దేవాలయం కట్టబడుతుంది. యేసు ప్రభు ఒలీవ కొండ మీద దిగినప్పుడు ఆయన ఈ యొక్క గెచ్చమనే తోటలో నుండి ముందుకు వెళ్ళి ఆ యొక్క గోల్డెన్ గేట్, ఇప్పుడు 5 గేట్స్ ఉన్నాయి యెరూషలేము గోడలకు చుట్టుముట్టు, దేవాలయం చుట్టినటువంటి గోడలకు 5, ఇది 6th గేట్ అంటారు. ఆ గేటు తెరుచుకుంటుంది, క్రీస్తు కొరకు తెరుచుకుంటుంది, ఇంకా ఎవరి కొరకు కాదు. ఎవరో ఆ గోడ లోపల నుంచి కానీ గేట్ లోపల నుంచి కానీ వెళ్ళలేరు, అది మూయబడి ఉన్నది. అక్కడి నుంచి ఆయన దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. అంటే ఈడేన్ల పరిపాలన తర్వాత 7 ఏళ్ళు ఈ భూమి మీద ఈ అంత్యక్రీస్తు యొక్క పాలన సాగుతుంది. ఆ 7 ఏళ్ళ పాలన అంతమయ్యే సమయానికి క్రీస్తు 2వ రాకడలో జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినట్లుగా ఒలివ కొండ మీద దిగుతాడు. నేను అనేక సార్లు అక్కడ ఉండి ప్రార్థన చేసే, ప్రభా ఎక్కడ నీ అడుగుజాడలు ఉన్నవి, ఎక్కడ నీవు నడిచావు, ఇదంతా నడిచావా, నేను ఆ పరిశుద్ధ స్థలంలో నేను ఉన్నానా అని ప్రార్థన చేశాను అక్కడ నేను ఒలివ కొండ మీద. ఆయన ఒలివ కొండ మీద ఆరోహణుడైపోయినటువంటి స్థలంలో ఒక చిన్న చాపెల్ని కట్ట, రౌండ్గా ఉంటుంది అది. అక్కడ ఒక అడుగు ఉన్నది, అచ్చు. ఆ రాతిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదము ముద్ర అని అంటారు. ఇంకొకటి ఆ డోమ్ ఆఫ్ రాఫ్ కింద ఉన్నదంట, భూమి లోపల. సో ఈయన ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు శిష్యులందరూ అక్కడ ఉన్నారు. అంటే ఆ నిలబడ్డటువంటి వారితో యేసు ప్రభు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమంది ఉంచుకొని ఉన్నాడు, మీ వాటి గురించి మీరు ఆలోచించొద్దు. మీరు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కొరకు ఎదురు చూడండి.
బుధిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అని ఆయన ఆరోహణుడైపోతుంటే దేవదూతలు వచ్చి చెప్తూ ఉన్నారు. అపొస్తల కార్యం మొదటి అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నారు వారనంటే, ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిది, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపునకు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుట చూతురని చెప్పెను. తిరిగి వచ్చుట చూతురని చెప్పెను. ఆయన తిరిగి వచ్చుట చూతురని చెప్పెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యేసు జన్మించాడు. లేఖనముల ప్రకారము ఆయన పునరుత్థానుడై లేచి ఆరోహణుడైపోయాడు. ఆయన ఆరోహణుడైపోయినప్పుడు దినము నుంచి ఇంతవరకు ఎంతమంది ఈ దేవదూతల యొక్క మాటలను నమ్మి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడని ఎదురు చూస్తూ ఉన్నారు? యేసు జన్మించాడు బెత్లెహేములోని నీవు నమ్మినట్లయితే, మరి అపొస్తల కార్యం మొదటి అధ్యాయం 11వ వచనమును నమ్ముచున్నావా? ఓ విశ్వాసి, ఆయన వస్తున్నాడు తెలుసా? జ్ఞాపకం ఉందా? దేవుని ప్రేమైనటువంటి ప్రజలారా, నీవు యేసు జన్మమును నమ్మినట్లయితే ఆయన తిరిగి వస్తున్నాడనే దానిని కూడా నమ్మి ఉన్నావా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30-31వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, భూమి మీదికి రాడు. రెండవ రాకడలో వస్తాడు, ది ర్యాప్చర్. సంఘం ఎత్తబడుట, విశ్వాసులు ఎత్తబడుట, మనుష్య కుమారుని సూచన మధ్యాకాశములో కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుటై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు, అయ్యో ఈయనను గురించి చెప్పారు, ఈయన క్రీస్తు అని చెప్పారు, మేము నమ్మలేదు, పాస్టర్ గారు చెప్పారు, అమ్మగారు చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు. ఏమని? ఈయనే మరలా రాబోతున్నాడు, ఈయనే దేవుడని మీరు ఒప్పుకొనండి, నమ్మండి, పాపములను ఒప్పుకొని ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేయండి, మళ్ళీ పాపము చేయకుండా జీవించండి, యేసు క్రీస్తు అనే రక్షకుడని నమ్మండి, ఆయన దేవుడని నమ్మండి అని చెప్తే మేము నమ్మకపోతే మని రొమ్ము కొట్టుకుంటారట ఆయనని చూసి. ఏం జరుగుతుంది అప్పుడు? 31వ వచనం జాగ్రత్తగా వినండి. మరియు గొప్ప బూరతో తన దూతలను పంపును. ఆయన మధ్యాకాశంలో ఉండి భూమి మీదికి తన దూతలను పంపుతాడు. నేను లూకా సువార్త 2వ అధ్యాయము 10-14 వచనాలు ఎందుకు చెప్పాను? ఎందుకు అనంటే, దేవుని దూతలు వచ్చి గొల్లలకు చెప్పారు, గొల్లలు నమ్మారు. అపొస్తల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనంలో దేవుని దూతలు శిష్యులకు చెప్పారు ఆయన మరలా రాబోతున్నాడని, నమ్మారు. ఇప్పుడు మళ్ళీ దూతలు రారు. ఇంకా దేవుని యొక్క వాక్యం ఉన్నది, ఆయన యొక్క ప్రశస్తమైన రక్తము అనగా ఆయన ప్రాణం ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీతో మాట్లాడుచున్నాడు, మందిరానికి వెళ్తున్నావు, బల్ల తీసుకొని చూంటున్నావు, ఉపవాస ప్రార్థన కూడికలకు వెళ్తున్నావు, 50 రోజులు 70 రోజులు 100 రోజులు ఉపవాసాలు చేస్తూ ఉన్నావు. ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, యేసు జన్మించినటువంటి ఈ సమయం లోపల ఆయన వస్తున్నాడని నీవు నిరీక్షించి విశ్వసించకపోతే విడువబడుట బహుఘోరము, తట్టుకోలేవు. ఇప్పుడున్న పరిస్థితులకే నేను చచ్చిపోతే బాగుండు, నాకు చావైనా ఇవ్వడు దేవుడు, త్వరగా తీసుకో దేవుడా, ఎస్సయ్యా నన్ను త్వరగా తీసుకో, ఈ బాధలు భరించలేకపోతున్నానని ఏడుస్తున్నారు అనేకులు. ఇప్పుడే ఈ చిన్న చిన్న బాధలకే భరించలేకపోతే అంత్యక్రీస్తు పాలనలో ఎలా తట్టుకొని నిలబడగలవు? ఆయన తన
దూతలను పంపిస్తాడు గొప్ప బూరతో, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొని వారిని పోగు చేతులు ఏం చేస్తారు, పోగు చేసి మనందరినీ మహిమగల శరీరంగా దేవుడు మార్చేస్తాడు. దేవుడి నామం నాకు మహిమ కలుగునగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ దినాల్లో ఎలా ఉంది, నోవహు దినములలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. జనులు తినుటకు త్రాగుటకు లేచి ఆడుచు ఉంటున్నారు, పాడుచు ఉంటున్నారు. దేవుడంటే ఏదో కొంచెమే, దేవాలయం నాకు వెళ్ళి రావాలి, నేను పుట్టుకతో క్రైస్తవుని, లేకపోతే మా తాతగారు బిషపు, మా నాన్నగారు ఏ విధంగా ఉండే, మా వాళ్ళు గొప్ప సేవకులు అని చెప్పుకోవడం తప్ప ఈ దినమున క్రీస్తును కలిగిన అనుభవంలో ఎంతమంది ఉన్నాము, యేసు నా దేవుడు నా రక్షకుడని అంగీకరించిన అనుభవంలో పాపముతో జోలి లేకుండా పాపం చేస్తే పశ్చాత్తాపపడి మళ్ళీ నేను చెయ్యను, నిన్ను గాయపరచను, నేను నిన్ను మళ్ళీ మళ్ళీ నేను సిల్వ వేయను ప్రభు అని ఎంతమంది దేవుని వైపు చూసి పశ్చాత్తాపడుతున్నాము. మనుష్య కుమారుని దినములలో ఏ విధంగా ఉంటుందో అని చెప్పాడో యేసు ప్రభు, అదే విధంగా ఉంది. అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉన్నది, అనేకులు విశ్వాసంలోంచి తొలగిపోతూ ఉన్నారు. మాకు అది దొరకడం లేదు, ప్రార్థన చేస్తే ఇది రావడం లేదు, ఎక్కడున్నాడు దేవుడు, ఏమైపోయాడు. ముఖ్యంగా యవనస్తులైతే చూపించు మాకు దేవుణ్ణి అని అడిగే పరిస్థితిలో ఉంది ప్రపంచము. యేసుప్రభు ముందుగా చెప్పినట్లుగానే ఉంది, అందరూ జారిపోతారు విశ్వాసంలోంచి, ప్రేమ చల్లారిపోతుంది, ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు, ఆస్తుల కొరకు ధనము కొరకు చంపుకుంటారని చెప్పాడు. అదే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి ఈ లోకంలో. మనుష్య కుమారుని రాకడ కూడా ఆ సమయం అదే విధంగా ఉంటుందని మత్తయి రాసినటువంటి సువార్త 24:37 ఆ తర్వాత 40-42 మనం చూస్తాం. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏమంటున్నాడు తన శిష్యులతో, ఈ విధంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. అనగా దాదాపుగా విశ్వాసులలో సగం మంది ఇక్కడ భూమి మీద వదిలిపెట్టబడతారు. ఇంకా ఏమంటాడు, ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురు చుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినము వస్తాడో ఆ దినము ప్రభు ఎప్పుడొస్తాడో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. అంటే ఏంటి, ఎప్పుడు కళ్ళు తెరుచుకొని 24 ఇలా చూస్తూ కూర్చోవడమా, అదే బోధిస్తున్నారు చాలామంది. అలా కాదు, ప్రార్థన చేస్తూ ఉండాలి, నీ ఆత్మ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు బైబిల్ ఎదురుగా పెట్టుకొని చదువుకోలేవు నీవు ఉన్నటువంటి స్థలంలో, కానీ హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యమును ధ్యానించవచ్చు. ఏదో ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ కూర్చునే కంటే నీవు పనిచేస్తున్నటువంటి స్థలములో, చదువుకుంటున్నటువంటి స్థలములో, ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మార్గములో ఆ వాక్యమును ధ్యానిస్తూ ప్రభు నీకు వందనాలు, ఈ మంచి సమయం ఇచ్చినావు, నీకు స్తోత్రం అని ఆయన స్తుతించి, త్వరగా రమ్ము క్రీస్తు, త్వరగా రమ్ము మనుష్య కుమారుడా, త్వరగా రమ్ము అని ప్రార్థించాలి. బుద్ధి కలిగినటువంటి 5 కన్యకల వల్ల మనం ఉందాం. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైన ప్రజలారా, గొల్లలతో చెప్పారు దేవదూతలు, శిష్యులతో చెప్పారు దేవదూతలు, వాక్యము ద్వారా దేవదూతలు వస్తారని దేవుడు మనుష్య కుమారుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను నన్ను మనందరినీ. నీవు పండుగను జరుపుకొని చూంటున్నావు, సంతోషం, నేను కూడా జరుపుకుంటున్నాను పండగ, కానీ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం, ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాము? క్రీస్తు లేని క్రిస్మస్ ఎందుకు? క్రీస్తు లేని ఇంట్లో సమాధానం ఉంటుందా? క్రీస్తు లేని ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందా? క్రీస్తు లేని ఇంట్లో వాక్యం ఉంటుందా? క్రీస్తు లేని ఇంట్లో పాపక్షమాపణ ఉంటుందా? క్రీస్తు లేని ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉంటుందా? క్రీస్తు లేని ఇంటిలో ఆ సంతోషము సమాధానం ఉండనే ఉండదు. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ,
కొలొస్సియన్స్ చాప్టర్ 1 అండ్ వర్స్ 27 కొలొస్సీ పత్రిక మొదట అధ్యాయం 27వ వచనం, నాయందున్న క్రీస్తు నాకు మహదానందమై ఉన్నాడు, ఆయన నా హృదయంలో ఉంటే నేను ఆయన కొరకే ఎదురు చూస్తున్నాను. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనంలో వారు తమ సిద్దెలలో నూనెను తీసుకొని పోయిరి, అనగా యేసు క్రీస్తు ప్రభు ఆత్మస్వరూపే వారి హృదయంలో ఉన్నాడు, క్రీస్తు ఆత్మ వారిలో ఉన్నాడు. నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చూపించబడుతూ ఉన్నది. కాబట్టి సిద్దెలలో నూనె అంటే నీ హృదయంలో క్రీస్తు యేసును నీవు కలిగి ఉన్నావా? హీఈస్ మై సేవియర్, హీ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్ అబౌట్ సోల్లో జస్తై, ఆయన నా కొరకు మరణించాడు, నా పాపముల కొరకు మరణించాడు, మరణమును జయించి మూడో దిన తిరిగి లేచాడు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మయు చావునకు లోనైన మీ శరీరములో తన ఆత్మ ద్వారా నిన్ను జీవింపచేయును. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం 11-12 వచనాల్లో, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు మృతుల నుంచి లేచావు, దేవుని ఆత్మ నీలో ఉంటే క్రీస్తుతో కూడా నీవు జీవిస్తూ ఉన్నావు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు, ఆయన రాకడ సమీపంగా ఉంది. బి ప్రిపేర్, సిద్ధపడి ఉండు. ఎస్, దేవుని వాక్యం సెలవిస్తుంది, సిద్ధపడి ఉండు. ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థించుచు, ఎడతెగక ప్రార్థించుచు, వాక్యమును చదివి వాక్యమును హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగిపోతూ క్రీస్తు కొరకు జీవించి క్రీస్తు వలె జీవించినట్లయితే ఈ యొక్క దేవదూతలు భూమి మీదకి వచ్చి అప్పుడు గొల్లలకు తెలియజేశారు, శిష్యులతో మాట్లాడారు. ఇంకా దేవదూతలు వచ్చినాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వారు గొల్లల దగ్గరికి వచ్చి శిష్యులతో మాట్లాడినట్లుగా దేవదూతలు వచ్చి నీతో మాట్లాడారు, నిన్ను పోగు చేసి పరలోకమునకు తీసుకొని వెళ్ళిపోతారు, ఆ అనుభవములో నీ ఉన్నావా? ఆర్ యు రెడీ, ప్రిపేర్ అయి ఉన్నావా? నీవు సిద్ధపడి ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఎస్, నేను సిద్ధపడి ఉన్నాను. క్రీస్తు యేసు జన్మించినటువంటి ఆ యొక్క సంతోష సమాధానములు ఆయన కలుగజేస్తానని వాగ్దానం చేసినటువంటి సమాధానము ఐశ్వర్యము మీకును నాకును మన కుటుంబాలందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, సిద్ధపడి ఉండమన్నావు. 10 మంది కన్యకలు వారు వేచి చూస్తున్నారు పెండ్లి కుమార్ని రాకడ కొరకై. ఈ దినమున కూడా లోకములో అనేక మంది వేచి చూస్తున్నారేమో, కానీ అందరూ కునికి నిద్రిస్తున్నారని వ్రాయబడింది. ప్రభా, మేము నిజంగా ఎంతగా ప్రార్థించాలో అంతగా ప్రార్థించడం లేదని ఒప్పుకొంచుంటున్నాను. ఏ విధంగా ప్రార్థించాలో ఆ విధంగా ప్రార్థించడం లేదని ఒప్పుకొంచుంటున్నాను. నీ ఆజ్ఞలు తెలిసి కూడా లోబడడం లేదని ఒప్పుకొంచుంటున్నాను. నీ మార్గములను విడిచి తిరుగుచున్నామని కూడా ఒప్పుకొనుచుంటున్నాం. అలా ఒప్పుకొనిచ్చినటువంటి వారిని ఈ దినమున మరలా చేర్చుకొను నీ పరిశుద్ధాత్మ చేత వారిని తండ్రి క్రీస్తునందుకు నడిపించమని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఎవరిని విడిచిపెట్టకు, ఎవరిని విడిచిపెట్టకు నీ రాకడలో, అనగా ర్యాప్చర్లో ఎవరిని విడిచిపెట్టకు, సంఘం ఎత్తబడినప్పుడు ఎవరిని విడిచిపెట్టకు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదంతో నింపి ఈ దినము నుంచి ఆయనను నీ కొరకు ఎదురు చూస్తాను అనుభవంలో మనందరినీ కూడా నీ ఆత్మచేత ముద్రించి నడిపించి బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విష్ యు ఆల్ ఆ జాయియస్ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.